సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం మిర్యాల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ధ్వంసానికి కారణమైన వ్యక్తులను అరెస్ట్ చేయాలని వివిధ సంఘ నాయకులతో టీఎన్ఆర్పిఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చర్చించారు. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం మిర్యాల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని మిర్యాల గ్రామంలోని వివిధ పార్టీ నాయకులతో, వివిధ కుల సంఘ నాయకులతో, స్థానిక సిఐ అయోధ్య గారితో, స్థానిక ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారితో, టీఎన్ఆర్పిఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పాల్వాయి పరశురాం, దళిత సంఘం నాయకులు మల్లెప్పాక సాయిబాబా, కొమ్ము పరమేష్, మాతంగి వెంకన్న, కొమ్ము వరదయ్య, స్థానిక గ్రామ యూత్ అధ్యక్షుడు కొమ్ము మల్లేష్, ఎంఆర్పిఎస్ గ్రామ అధ్యక్షుడు నవీన్, మండల కో ఇన్ఛార్జ్ కొమ్మ వెంకటేష్, రాష్ట్ర జనపద కళాకారుల సంఘం కార్యదర్శి శ్రావణ్ కుమార్ గ్రామస్తులు చర్చలో పాల్గొన్నారు. దీన్ని ఎంతవరకైనా దీన్ని ఎస్సీ కమిషన్ వరకు కూడా పోతున్నాము. ఎస్సీ కమిషన్ కూడా మేము రిప్రజెంటేషన్ చేయవలసి వస్తుంది. దీన్ని ముఖ్యమంత్రికైనా కలెక్టర్కైనా ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి చేసినప్పుడే మేము నిద్రపోతాం. అప్పటిదాకా మేము ఇక్కడనే ఉంటామనేటువంటి ఇది మనందరి ముందట కూడా ఒక్కసారికి. ఇప్పుడు అంబేద్కర్ గారు అనేది మనందరికీ తెలుసు. ఆయనకు ఏమాత్రము చీమ గుట్టినా కూడా మనందరి హృదయాలలో గుట్టినటువంటి ఈ ఉండాలి. అట్లాంటి మన స్పందన లేకపోతే ఇవాళ ఇక్కడ జరిగింది, రేపు ఇంకా మొత్తం దేశంలో జరిగినా కూడా మనకు ఎదుర్కొనేటువంటి మన దిక్కుదోయని పరిస్థితులలో ఉంటాం. కాబట్టి మనందరం యూనిట్గా ఉండాలి. ఈ కార్య ఇది ఎవరైతే చేపట్టినరో, ఎవరైతే ఈయన్ని ధ్వంసం చేయాలి, అంబేద్కర్ గారి విగ్రహం ధ్వంసం చేయాలి అనేటువంటి చెడు ఆలోచన వచ్చిందో వాళ్ళందరినీ ఇమీడియట్గా సస్పెండ్ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత అప్పటిదాకా ఉద్యమం ఆగదు. ఈ ఒక్క ఊరు కాదు, రాష్ట్ర స్థాయి వరకు ఈ ఉద్యమం అంచెలంచెలుగా ఎదుర్కొంటూ పోతుంది. ఎంఆర్పిఎస్ సోదరులే కానీ, పార్టీలకు అతీతంగా వచ్చిన నాయకులే కానీ, ఎవరైనా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. ఆ స్పందనకు చూసి కనీసం ఇప్పటికైనా కూడా మినిస్టర్ గారు అయినా మన సొంతం ఎమ్మెల్యే గారు మన జాతి బిడ్డ, మరి ఆయన ఎందుకు స్పందించలేదు అంటానా నేను. ఆయన ఇప్పటివరకు ఎస్పీకి ఎందుకు ఫోన్ చేయలేదు? ఎస్పీకి చేసి వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడున్నారు? అసలు ఆ ధ్వంసం చేసిన వ్యక్తులు ఏ కులస్తులు అనేది కూడా తెలియకుండా వచ్చినటువంటి చరిత్ర ఇంకా ఇక్కడ స్పందించలేదంటే దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు విగ్రహాన్ని ధ్వంసం చేయండి అని దీని బిహైండ్ దీని వెనుక ఉన్న వెనుక ఉండి నడిపించిన వాళ్ళు అంబేద్కర్ అంటే ఏమి తెలియని వాళ్ళ తెలిసిన వాళ్ళ వాళ్ళు ఎవరు అనేది దర్యాప్తు ఇమీడియట్గా చేపట్టాలి. చేపట్టిన తర్వాతనే ఉద్యమం అనేది ఆగుతుంది. అప్పటిదాకా ఉద్యమం ఆగదు. దళిత బిడ్డలందరూ ఐక్యతతో నుండి మనం సాధిద్దాం, సాధించి అంబేద్కర్ ఆశయాలను నిలబెడదాం. అంబేద్కర్ ఏదైతే కలలు కన్నాడో ఆ కళలు కనీసం 5% కూడా మనం ఇప్పటివరకు నెరవేర్చలేకపోయినాం. కనీసం 5%. ఇప్పటివరకు అందరూ గత ఇప్పుడేంది 72 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ఆయన రాసిన దాంట్లో 1% కూడా మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. రేపు కానీ ఎల్లుండి కానీ